అందరికి నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు దానికోసం ఆయన బీజేపీతో కూడా మాట్లాడుకున్నారు బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడుకున్నారు అన్ని విధాలా సహకరించాలని కోరారు అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఆయన అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడిచింది అంటే దాదాపుగా ఆయన సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే తన సమయాన్ని పూర్తిగా అనుభవించారు ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది సో ఆ థర్టీ పర్సెంట్ను వదులుకొని ఎవరు అప్పుడే ఎన్నికలకు వెళ్లరు అంత రిస్క్ చేయరు అయితే రకరకాల గ్రూపుల్లో డిజిటల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తారు మేబీ ఇంకో నాలుగైదు నెలల్లో అసెంబ్లీని రద్దు చేసేస్తారు అందుకే బీజేపీతో ముందస్తుగానే మాట్లాడుకున్నారు బి కేంద్ర వ్యవస్థలు సహకారం కోరారు అనేది చెప్పుకుంటున్నారు అయితే ఒకటి మాత్రం నిజం బీజేపీని బీజేపీతో కయ్యం పెట్టుకోవాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చూడదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉంది కానీ అధికార పక్షాన్ని ఒక రకంగా వణికించారు సీఎంగా ఉన్న చంద్రబాబు గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులు కొట్టుకొని చూడాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బ వాళ్ళు అనుకున్న వ్యక్తులు సిఎస్గా ఉండలేకపోయారు వాళ్ళు అనుకున్న వ్యక్తులు డీజీగా ఉండలేకపోయారు వాళ్ళు అనుకున్న వ్యక్తులు ఇంటెలిజెన్స్గా ఉండలేకపోయారు వాళ్ళు అనుకున్న వ్యక్తులు ఆయా జిల్లాల కలెక్టర్లుగా ఉండలేకపోయారు సో ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే సిస్టమ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి అనుకూలంగా వెళ్ళింది అని ఇప్పటికీ రాజకీయ వర్గాలు భావిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు సీఎస్ మార్పు జరిగింది ఇంటెలిజెన్స్ డీజీ మార్పు జరిగింది పోలీసుల మార్పు జరిగింది ఎస్పీలు మార్పు జరిగింది కలెక్టర్ల మార్పు జరిగింది సో సిస్టమ్స్ సపోర్ట్ ఉంటే ఎంత బాగుంటుంది ఎన్నికల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంతగా ఉంటాయి అని ఆ రుచిని వైసీపీ ఆస్వాదించింది సో ఆ పవర్ని సిస్టమ్స్ పవర్ని వైసీపీ ఆస్వాదించింది ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీతో ఎక్కడ కయ్యం పెట్టుకోకుండా బీజేపీతో అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటూ ఇప్పటికీ కూడా వ్యవస్థల పవర్ ఆస్వాదిస్తుంది టీఆర్ఎస్ నాయకుల మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అవే ఐటీ రైట్స్ వైసీపీ నాయకుల మీద జరిగితే ఈ ఏళ్లలో చాలామంది వైసీపీ నాయకులు పడగలెత్తారు వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగితే ఎలా ఉంటుంది కానీ జరగదు ఇంకా ఎన్నికలకు ముందు టీడీపీ నాయకుల మీద ఐటీ రైట్స్ ఇంకా జరుగుతాయి కొంతమందిని అవుట్ కూడా చేసుకున్నారు ఒక పదిహేను మంది నాయకుల్ని సో ఇలా బీజేపీతో కొంత ఇంటర్నల్ సపోర్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ సో ఏడాదికి ముందే ముందస్తు నిఘా వ్యవస్థ కీలక సంకేతం ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ రద్దు అని ఈరోజు వచ్చిందన్నమాట సో సీఎం జగన్ కూడా కేంద్ర పెద్దల దగ్గర ఈ ప్రతిపాదన పెట్టారు కేంద్ర పెద్దలు కూడా అంగీకరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని కేంద్ర పెద్దలు అంగీకరించారు అలాగే విభజన అంశాల మీద కూడా కేంద్ర పెద్దలు ఒక వైసీపీ అనుకూలంగా నిర్ణయాలు ఇవ్వడానికి సో వైసీపీకి అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు అనేది ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అనమాట సో ఏమో తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయేమో అనే ఒక పుకారు చక్కర్లో కొడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం చకచక ఢిల్లీ పెద్దలను కెలవడం ఈ పుకారు బయటకు రావడం ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే సిస్టమ్ సపోర్ట్ అంతా కూడా వైసీపీకే ఉంటుందనే వార్త బయటకు రావడం ఇదన్నీ కూడా టీడీపీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అయితే తెలుగుదేశం పార్టీ ఏకైక నమ్మకం ఏమిటంటే జనసేనతో పొత్తు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వానికి చాలా వర్గాలు దూరం అవ్వడం తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ మీటింగ్ పెడుతున్నా సక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా టీడీపీకి వస్తున్న సానుకూల సంకేతాలు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైతే బీజేపీతో తెగదింపులు చేసుకొని వైసీపీకి వ్యతిరేకంగానే ఆయన ఉండాలి అనేది ఆయన ఏకైక టార్గెట్ బీజేపీ వైసీపీతో జత కడతాము అంటే ఇంటర్నల్గా జత కడతాము అంటే జనసేన చూస్తూ ఊరుకోదు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన పని అయితే ఇదే అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది దాని పర్యావసనాలు ఫలితాలు మనకి అప్పుడే కనిపించవు కాలం గడిచే కొద్దీ కనిపిస్తాయి ఏం జరుగుదనేది అనేది చూద్దాం థ్యాంక్ యూ